సినిమా అయితే ఏం బాగాలేదన్న, అంత లాగా కాన్సెప్ట్ కొత్తగానే ఉంది కానీ అంత అంత లేదు. యాక్టింగ్ అయితే పర్లేదన్న, బాగుంది. కథ అయితే ఏమి అంతగా అనిపించలేదు, యావరేజ్. బ్రో బాగుంది బ్రో, ఎంజాయ్ చేశారు మూవీ? పర్లేదు, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ ఉంది, బోర్ ఎక్కడా లేదు. మూవీ బాగుందన్న, సస్పెన్స్, మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మన తెలుగులో ఇట్లాంటి థ్రిల్లర్స్ వచ్చేది రేర్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగుంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం రివర్స్ అయిపోతుంది. స్క్రీన్ ప్లే బాగుందన్న, సుకుమార్ యొక్క అసిస్టెంట్ అనమాట, బాగా చేశారు. మొత్తం మనకు ఈ 5 మంత్స్లో మంచి హిట్స్ లేవు, పక్కా ప్రసన్న వదనం మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నా. నెక్స్ట్ సుహాస్ వచ్చి నెక్స్ట్ నేచురల్ స్టార్ అయ్యే అవకాశం ఉందన్న. మంచి బ్యాక్ టు బ్యాక్ కాన్సెప్ట్ మొత్తం సూపర్ ఉందన్న, అసలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ క్యారెక్టర్స్ అనే డిజైన్ బాగుందన్న. క్యారెక్టర్స్ ఓన్లీ 5 క్యారెక్టర్స్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది, ఆ స్టోరీకి మంచి పే ఆఫ్ కూడా ఉంది. ఆ కలర్ బ్లైండ్నెస్ అని వాడుకునేది సూపర్గా వాడుకున్నారన్న. యాక్టింగ్ అయితే సారీ ఫేస్ బ్లైండ్నెస్ బాగా వాడుకున్నారన్న, ఎక్సలెంట్ ఉంది మూవీ అయితే. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి ఏమన్నా బ్రేక్ ఈవెన్ తక్కువ ఉంది, కొంచెం ఆడియన్స్ చూస్తే మంచిగా హిట్ అయిపోతుంది అన్న మూవీ మాత్రం. క్రైమ్ అన్న, క్రైమ్ చుట్టూనే తిరిగేది ఇంట్రీ. స్క్రీన్ ప్లే మొత్తం బాగుందన్న, వెనకాల మ్యూజిక్ కూడా సూపర్ ఉంది, బీజిఎం హైలైట్ అవుతుందన్న. క్రైమ్ చుట్టూ తిరిగేది స్టోరీ మొత్తం బాగుందన్న మూవీ. యాక్టర్స్ మా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో ఉన్న విలన్ దీంట్లో మంచి రోల్ చేశాడన్న. ఆ పోలీస్ క్యారెక్టర్ ఒక లేడీ చేశారు, ఆ క్యారెక్టర్ కూడా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కూర్చోబెడతారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కూర్చోవచ్చు, బాగుంటుంది మూవీ. బోర్ ఏమి అనిపించలేదు, బాగుంది, పర్లేదు. 4 ఇవ్వచ్చు, డైరెక్షన్కి 5/5 ఇవ్వచ్చు, పర్లేదు, బాగా చేసిన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.